అరే అబ్బాయి ఏమైంది అలా నవ్వుతున్నావు ఎవరు నువ్వు ఎక్కడి నుండి మాట్లాడుతున్నావు నువ్వు నాకు కనబడడం లేదేంటి కొంప తీసి నువ్వు దయ్యంవా అరే అబ్బాయి భయపడకు నువ్వు అనుకున్నట్టు దయ్యం కాను నీకు నీడనిచ్చే చెట్టుని నిజంగానా నేను నమ్మను నిజంగా నేనే మాట్లాడుతున్నాను నువ్వే మాట్లాడుతున్నావని గ్యారంటీ ఏంటి అది నిజమే అది ఎలా రుజువు చేయాలో నేను ఆలోచించలేను పోనీ నువ్వే చెప్పు ఎలా చేయాలో ఒక ఆకుని నా కోసం రాల్చి చూద్దాం ఆకునా అవును ఆకునే ఏ ఇవల్ల అవ్వదా సరే ఏ ఇప్పుడు కాదు మళ్ళీ ఏంటి నేను 1 2 3 అంటాను అప్పుడు రాల్చు ఒక్కటి కాదు చాలా రాల్చాలి సరే మొదలెట్టు 1 2 3 హేయ్ నిజంగానే నువ్వే అమ్మయ్యా ఇప్పటికైనా నమ్మావు మరి చెట్లు మాట్లాడావు కదా నువ్వేలా మాట్లాడుతున్నావు అది చాలా పెద్ద కథ నా పొలం యజమాని బాధ చూసి ఏడ్చి ఏడ్చి కన్నీరు కారడం మానేసి నోరు వెంట మాటలు రావడం మొదలయ్యాయి కదా అవును కథే నాకు కథలంటే చాలా ఇష్టం నా కథను గురించి చెప్పవా ఏం చేస్తున్నావురా చదువుకుంటున్నా నాయనా చదువుకోవాలరా బాగా చదువుకోవాలి సరే నాయనా వెళ్ళు ఆడుకో ఏమయ్యా ఈ సంవత్సరమైనా వ్యవసాయం మానేద్దామయ్యా నిండా అప్పుల్లో కూరుకుపోయినా మిగిలింది ఎకరం ఉన్నారా పొలం దాన్నైనా కౌలుకిచ్చి ఏ కూలో నాలో చేసుకుని బతికేద్దామయ్యా మనకి రాని పని అయితే చేతులు కట్టుకుని ఉండగలం కానీ వచ్చిన పనిని చేయకుండా ఎట్లా ఉండగలం జయమ్మా నువ్వు అన్నది కూడా నిజమేనయ్యా కానీ నిన్న చూసినావుగా ఆ సేటు వడ్డీ డబ్బుల కోసం ఇంటికొచ్చి ఎంత గొడవ చేసినాడో వాడు ఇల్లు పొలము లాక్కోక ముందే జాగ్రత్త పడదామయ్యా పోయినేడాది పత్తికి మంచి గిరాకీ కుది ఈ ఏడాది పత్తేద్దాం జయమ్మా మన కష్టాలన్నీ తీరిపోతాయి ఏమంటావు ఏందయ్యా ఏం మాట్లాడుతున్నావు మెదడు పనిచేస్తలేదా పత్తి అంటే మాటల ఇత్తుకున్న పొద్దటి నుంచి పంట ఇంటికొచ్చేలోపు ఎంత కాదన్నా పెట్టుబడి లచ్చ అవ్వదు అబ్బా నేను చెప్పేది వినవే ఈ ఒక్క ఏడు పత్తి నేద్దాం నాకెందుకో నమ్మకం ఉంది కలిసి రాని కష్ట వ్యవసాయం ఎందుకయ్యా వదిలేద్దామయ్యా ఒక్కసారి నా మాట విను ఈసారి కూడా పోయిన ఏడాదిలాగా అయితే ఇక జీవితంలో వ్యవసాయం ముట్టుకోను సరేనా వద్దయ్యా పట్వార్ పొలంలో కలుపు తీయడానికి పోతే రోజుకు 150 ఇస్తారంట నేను అడిగిపోతా అలాగే ప్రెసిడెంట్ గారింట్లో పనులు కావాలట కూడెట్టి నెలకు 4000 ఇస్తారట నువ్వు అడిగిపో
ఈ ఒక్క మాలు నా మాట వినవేజేయవా. ఉన్నగానొక్క బిడ్డ కోసమని డబ్బులు కూడా పెట్టాలయ్యా. చదువులని స్కూల్ ఫీజులని చాలా ఉంటాయి, వాటికి డబ్బులు ఎట్టాగా? ఇలా అప్పులు చేస్తూ పోతే ఈ కష్టాలు ఎప్పట్టుంటాయా? మనం కూడా చాలా డబ్బులు సంపాదిస్తాం, మన పిల్లవాడిని కూడా మనం బాగా చదివిద్దాం జయమ్మా. చాలిక మీ మాటలు, మన దెట్ట గంజినీళ్ళ బతుకులు, మన బిడ్డది కూడా అట్ట కానిద్దామా? అలా ఎందుకు కానిస్తాం జయమ్మా? బియ్యం పండించి పస్తులు పడుకోవడం, ఎంత కష్టపడ్డా సుఖపడకపోవడం ఈ వ్యవసాయంలో మాత్రమే జరుగుతుంది కదయ్యా. వద్దయ్యా, ఎవరి సహాయం లేకుండా ఈ వ్యవసాయం చేయలేమయ్యా. చెప్పిన కదనే జయవ్వా, ఈ ఒక్కేడు చూద్దాం, నా మాట నమ్మవే. ఏమో, నా మాట ఎప్పుడిన్నావు గనక? పెట్టుబడికి డబ్బులెట్టాగయ్యా? ఊర్లోకెళ్ళి మనకు తెలిసిన అయ్యగారిని అడిగి చూస్తాను. అయ్యా, అయ్యగారిని కలవాలయ్యా. అక్కడికి వెళ్ళి కూర్చో, నేను చెప్తాను అయ్యగారికి. అయ్యా, అయ్యగారిని. ఏంటయ్యా, అక్కడికి వెళ్ళి కూర్చోమన్నా కదా, ఏ ఊరికే దొబ్బకు. వచ్చిన పని అయ్యేటట్టు లేదు, ఇక వెళ్తా. వెళ్ళిన పని ఏమైందయ్యా? ఇక మనకు నీ పుస్తెళ్తాడు కమ్మలేది కుజయవా. సరేనయ్యా, నీ ఇష్టం, కొద్ది చానా పోయింది, కాస్త తిను. నువ్వు తిని పడుకో, నేను ఆవులకు మేతేసి వస్తా. మరి జయవ్వ నగలిచ్చిందా? రాజయ్య బ్యాంకు నుండి డబ్బులు తెచ్చాడా? బ్యాంకు నుండి డబ్బులు తెచ్చాడు, నాగలతో భూమిని దున్నినాడు, విత్తనాలు నాటినాడు, కూలోళ్ళకి అడిగినంత ఇచ్చినాడు. ఎంతైనా రాజయ్య కష్టం విలువ తెలిసినవాడు కదా. కష్టం విలువ తెలుసు కాబట్టే తన కడుపుని మార్చుకొని మరి ఇంకొకరికి తిండి పెట్టాడు. నువ్వు చెప్పింది కూడా నిజమేరా అబ్బాయి. మరి వర్షాలు పడి అనుకున్నవన్నీ అయ్యాయా? మనం అనుకున్నవి అన్నీ జరిగితే అది జీవితం ఎలా అవుతుందిరా అబ్బాయి. అయితే వర్షాలు పడలేదన్నమాట. అవును, పాపం రాజయ్య పంట వేశాక వర్షం కరుణించకపోయినా నానా కష్టాలు పడి కావలసినందులో పంటకి నీరుని ఇచ్చాడు. లక్ష్యానికున్న పెట్టుబడి కాస్త లక్ష్యన్నర అయింది, 6 నెలలకి పంట చేతికి వచ్చింది. మరి రాజయ్య తన పంట నమ్మేసి అప్పులు మొత్తం తీర్చేశాడా? ఏమయ్యా, ఎల్లుండి చంటోన్ పుట్టినరోజు ఉంది కదా, వచ్చేటప్పుడు ఒక జత బట్టలు తీసుకొని రా. అట్లనే పంట బాగా పండితే తల్లికి కోడిని కోస్తానని మొక్కిన, వచ్చేటప్పుడు కోడిని కూడా తీసుకురా. పంట బాగా పండిందని కోరికలు కూడా బాగా పెరిగినట్టున్నాయి కదా జయమ్మా, తెస్తా తెస్తాలే. అట్టాగేం లేదయ్యా, బిడ్డకెప్పుడో కొత్త బట్టలు తెచ్చాం కదా, ఈసారి తెద్దామని చిన్న ఆశ. అట్టాగే జయమ్మా, తెత్తలే. ఇంకో మాటయ్యా, ఎప్పుడో కట్టిన ఇల్లు గట్టిగా వర్షం పడితే కూలిపోతుందేమోనని భయం అవుతుంది, దాని గురించి ఆలోచించు. ఇప్పటికిప్పుడు ఇల్లంటే ఎట్టాగే, ఈ ఒక్కసారి బట్టలు కోడి తెస్తాను, మిగిలిన డబ్బులతో అప్పులన్నీ కట్టేద్దాం, ఇల్లు గురించి మళ్ళీ ఆలోచిద్దాం, సరేనా? సరేనయ్యా, వెళ్ళిరా. అట్టాగేనే, నువ్వు జాగ్రత్త, బిడ్డ జాగ్రత్త, ఊళ్ళో డబ్బులకొస్తే ఎల్లుండి రమ్మని చెప్పు. అలాగే అయ్యా, వెళ్ళిరా. పంట బాగా వచ్చింది, దీంతో నా కష్టాలన్నీ తీరిపోతాయి. ముందు నా భార్యకి మంచి చీర కొనుక్కోవాలి. పాపం పిచ్చిది, నోరు తెరిచి ఎప్పుడు ఏమీ అడగదు. 2 లక్షలు అప్పులుగా పోయినా కొంత డబ్బు సంటోడు పేరు మీద వేయాలి.
అయ్యా ఏమైంది అయ్యా? అట్టా పరిగెత్తారు, అక్కడ ఎవరో చనిపోయారంట. ఏమైంది అయ్యా అతనికి? మందు దాగి చచ్చిపోయాడు. ఎందుకు ఇలా చేశాడు దురా? 4 సంవత్సరాల నుండి మిరప పంట వేసిండంట, కలిసి రాలే. పోయిన సంవత్సరం పత్తికి మంచి ధర కుదిరింది కదా, అప్పు తెచ్చి మరీ ఈ ఏడాది పత్తి వేసిండు. ఈ ఏడు కూడా ధర బాగానే పలికింది కదా దొరా, ఎందుకు ఇలా చేశాడు దొరా? పిచ్చోడా దొరా? వాడు కాదు పిచ్చోడు, మనం పిచ్చోళ్ళం. ఈ ఏడు పత్తి ధర దారుణంగా పడిపోయింది. పెట్టిన పెట్టుబడిని, వచ్చిన రాబడిని, చేసిన అప్పుల్ని చూసి తట్టుకోలేక ఇలా చేసుకున్నాడు పాపం. పత్తి గిట్టు ధర 5,000 ఉందా? 5,000? అంత ధర ఉంటే ఎందుకు ఆత్మహత్య చేసుకుంటాడు? క్వింటాల్ పత్తి ధర 2,000. 2,000? ఓరి భగవంతుడా, రైతంటే నీకెందుకింత చిన్న చూపయ్యా? అభిషేకానికి పాలు పంపుతున్నాడనా, లేక నైవేద్యానికి తిండి పంపుతున్నాడనా? పట్టెడన్నం ప్రశాంతంగా తినలేని బ్రతుకు బిచ్చమేస్తున్నావే మాకు. మరి ఇంతకీ రాజయ్య పంట నమ్మేశాడా? చేసేదేమి లేక వాళ్ళు చెప్పిన రేటుకే మనసొప్పకపోయిన బాధతో పంటను ఇచ్చేశాడు. వచ్చిన డబ్బుని కండువ చివరన కట్టుకుని బండెక్కి ఊరొచ్చాడు. అప్పు తాలు వడ్డీ కట్టి ఇంటికి చేరాడు. ఏమయ్యా ప్రయాణం ఎట్టా జరిగింది? చంటోడికి బట్టలు తెచ్చావా? నాటుకోడు కూడా తెచ్చావా? నువ్వు చెప్పినట్టు వినకపోతే చేయమ్మా, పత్తి ధర 7 పడిపోయింది. ఏ జన్మలో ఏ పాపం చేశానో ఏమో, ఈ జన్మలో రైతుగా పుట్టింది నాడా పనివాడు. ధర పడిపోవడం ఏందయ్యా, మరి అప్పుల సంగతి ఎట్టాగా? ఒక్కటి మాత్రం నిజం చేయమ్మా, ఎంత కష్టపడితే అంత సుఖపడతారనేది అబద్ధం, ఎంత కష్టపడితే అంత కష్టాలకు అలవాటు పడతారనేదే నిజం. ఇవన్నీ పక్కకు పెట్టు, రేపొద్దటల నుండి తినడానికి తిండెట్టాగయ్యా, నెత్తి నోరు కొట్టుకొని చెప్తి వినలేదు నువ్వు. గొడ్డులా కష్టపడ్డా తిండికి టికానా లేని బతుకులాయే ఈ వ్యవసాయం చేసేవాళ్ళై. నీకిష్టమున్నట్టు చేసుకోయిగా. ఏం బ్రతుకున్నది, కట్టుకున్న దానికి కన్న కొడుక్కి తిండి పెట్టలేని నాకు నాన్న భర్త అనే హక్కు ఉన్నదా? ఎక్కడికయ్యా? మనసేమీ బాగోలేదు, కాసేపు అలా ఊర్లోకి వెళ్ళి వస్తా. వ్యవసాయంలో ఒక్కసారన్నా లాభం చూడలేని నేను రైతు అని చెప్పుకునే అధికారం నాకున్నదా? ఓ రాజన్ను, ఇంటికి పెంకులు వేయించుకోలేని నన్ను యజమాని అని చెప్పుకునే ఎవరైనా పిలిస్తే పలికే అర్హత నాకున్నదా? రాజన్నో. ఏంది రాజన్న, దేవులో కనిపిస్తున్నావు, ఎన్నిసార్లు పిలిచిన పలుకుతలేవు నువ్వు. ఓ నువ్వా చంద్రన్న, నాకు వినపడలే, అందుకే చూడలే నేను. ఎట్లున్నావు రాజన్న? బాగున్నా చంద్రన్న. ఏంది ఇట్లొచ్చినావు మా ఊరికి, అంతా బాగేనా? అంత మంచిదే రాజన్న. కొన్ని రోజుల ముందు మా నాయన పురుగుల మందు దాగి చచ్చిపోయాడు కదా. అవును, ఎవరో చెప్పంగా కూడా విన్నాను నేను. అట్లా ఆత్మహత్య చేసుకున్న రైతులకి ప్రభుత్వం 10 లక్షలు ప్రకటించింది. ఆ పైసలు తీసుకొని మా చెల్లెని చూసిపోదామని వచ్చిన. అవునా, అలా చనిపోతే ప్రభుత్వం నిజంగానే 10 లక్షలు ఇస్తుందా? ప్రభుత్వం 10 లక్షలు ఇస్తుంది రాజయ్య. మా నాయన మహానుభావుడు, పోతూ ఇంటి అప్పులన్నీ తీర్చేసిపోయింది. సర్లే, ఎక్కడికో వెళ్తున్నావు కదా, వెళ్ళు. పొద్దుపోయింది, నేను కూడా పోతా రాజయ్య. సరే వెళ్ళు చంద్రయ్య. అది 10 లక్షలా? ఇన్నేళ్ళు కష్టపడాలి, ఒకవేళ కష్టపడ్డా అంత సంపాదిస్తామన్న నమ్మకం లేదు. అప్పులు కట్టాలన్నా, నా బిడ్డ జీవితం బాగుపడాలన్నా, నా భార్య 3 పూటలు తినాలన్నా ఒక్కటే మార్గం, నా చావు.
పాపం జయవ్వ నన్ను కట్టుకున్న పొద్దు నుండి తనలో సంతోషం చూసింది లేదు. నేను పోతే మహా అయితే సంవత్సరంకు ఒకసారి తలుచుకుంటుంది, అంతకుమించి ఏముంటుంది. రోజులు దేన్నైనా మర్చిపోయేలా చేస్తుంది. ఏమయ్యా, పొద్దటి నుంచి నువ్వేం తినలేదు, తిందావరా. మనసు బాగలేదు జయవ్వ, నువ్వు తిని పడుకు, కాసేపైనాక నేను తింటాలి. సరే, నీ ఇష్టమయ్యా ఇక. నన్ను క్షమించు జయవ్వ. నిన్ను చాలా నమ్మినాను, నా బ్రతికి ఇట్లాగూ ఇట్లా చేసినావు. నా ఇంట్లోనైనా కాపాడు దేవుడా. ఈ మనిషి ఈ టైంలో ఎక్కడికి వెళ్ళినాడు? రాజయ్యా, ఓ రాజయ్యా, ఓ రాజయ్యా. అక్క, పత్తి పంట నష్టం వచ్చిన వారికి ప్రభుత్వం నష్టపరిహారం ఇస్తుంది, మీ కష్టాలిక తీరినట్టే. సరే అక్క, మరి నేను వెళ్ళొస్తాను. మరి ఇంతకీ ఈయన ఎక్కడికి వెళ్ళాడు? రాజయ్యా, రాజయ్యా, రాజయ్యా. రాజయ్యా, రాజయ్యా. అన్నా, అన్నా, మా రాజయ్య మీకు కనిపించిందా అన్నా? అటు వినట్టే గుర్తున్నది. చూసినవా అన్నా నువ్వు? చూసిన, అటు వినట్టుంది. అక్కడ జయమ్మ ఏం చూసింది? తను ఎందుకని అలా పడిపోయింది? జయవ్వా, ఏమైందే నీకు? ఏమైందే జయవ్వా? జయవ్వా లేవవే, ఏమైందే జయవ్వా లేవవే, ఏమైందే? ఏందయ్యా ఇట్ట చేయబోయా? నువ్వు చచ్చిపోతే నా బతుకు, మన బిడ్డ బతుకు ఏం కావాలయ్యా? ఒక్కసారైనా ఆలోచించావా? ఆలోచించాను కాబట్టి ఇలా చేశాను. నేను చచ్చిపోతే సర్కార్ ఇచ్చే డబ్బులతో మీరు సుఖపడతారని నేను చావడానికి సిద్ధపడ్డాను జయవ్వా. ఓరి భగవంతుడా, వ్యవసాయం చేసి బాగుపడిన రైతుని ఒక్కరిని కూడా చూడనీయకుండా చేస్తున్నావు కదయ్యా. నేను బ్రతికుండగా నీకు బిడ్డకు కడుపు నిండా తిండి పెట్టలేనని అర్థమైంది. అందుకే సచ్చైనా తిండి పెట్టాలనుకున్న జయవ్వా. నీ పిచ్చి కాని, నువ్వు సచ్చాక వచ్చే పైసలతో మేమెలా మూడు పూటలు తిండి తింటామనుకున్నావయ్యా? నన్ను క్షమించు జయవ్వా. నిన్నెందుకు క్షమించాలయ్యా? నా మెళ్ళ పుస్తలు తాడుపుడు లేదు, దాన్ని పూర్తిగా లేకుండా చేయాలనుకున్నావు కదా, అందుకు క్షమించాలా? క్షమించు జయవ్వా, ఇవన్నీ నేను ఆలోచించలేదు. చచ్చిపోయి ఏం సాధిస్తావయ్యా?
బతికుండి సాధించాలయ్యా. అప్పులైనంత మాత్రాన చావాలా? అప్పులు ఈరోజు ఉంటాయి, రేపు పోతాయి. కానీ నువ్వు పోతే మళ్ళీ వస్తావా? మనతోటి ఏమైతే చేయమ్మా సాధించడానికి? ఎవరో చేసిన మోసానికి సచ్చాక వచ్చే పైసల కోసం మనం ఎందుకు సావాలయ్యా? పంట కోసం చేసిన అప్పులు కుప్పలవుతున్నాయి. అటు పంటలు పండటం లేదు, పండి నాకు ఇట్టుబాటు ధర రావడం లేదు. అప్పులు ఇంకెలా తీర్చాలో తెలియక నాలాంటి రైతు చావడానికి సిద్ధపడుతున్నాను. చచ్చిపోయినాక ఎన్ని పైసలు ఇచ్చినా వృధానే కదయ్యా. అవే పైసలు బతుకున్నప్పుడు రైతులకి ఏదో ఒక రకంగా రుణం కింద ఇస్తే పెట్టుబడిగా పెట్టి సంతోషంగా బతికేస్తారు కదయ్యా. మన సర్కారు ఈ ఏడాది పత్తి వేసి నష్టపోయిన వాళ్ళని ఆదుకోవడానికి డబ్బులు ఇస్తారంటయ్యా. మన కష్టాలు తీరుతాయి నన్ను నమ్మయ్యా. మనం మళ్ళీ కలిసి వ్యవసాయం చేసుకుని బతుకుదామయ్యా. సరే జయవ్వా, నువ్వు చెప్పినట్టు చేద్దాం. సరేనయ్యా. రాజయ్య చావడానికి రెడీ అవుతుంటే నువ్వేం చేయలేదా? అయినా నువ్వేం చేస్తావులే? కన్నీళ్ల బాధ మోసేవాడికి తెలిసినంతగా తూడ్చేవాడికి ఏం తెలుస్తుంది? నేనేం చేస్తాను చెట్టుం కదా. రాజయ్య నా బిడ్డలాంటి వాడు, ప్రాణం తీసుకోవాలని మెడకు ఉరి బిగిస్తున్నా కొద్దీ గుండెలు పగిలేలా ఏడ్చాను. ఏడ్చినా ఎవరికి అర్థమవుతుంది చెట్టు బాధ? అయ్యా దేవుడా, ఒక్కసారి దిగొచ్చి చూడయ్యా ఈ రైతన్న బతుకులు. రైతు భార్యల మెడలో పుస్తళ్ళు తాకట్టు కోసం ఎన్నిసార్లు గడపదాడుతున్నాయో, సోల బియ్యం లేని కుటుంబాల అవస్థలు ఎలా ఉన్నాయో ఒక్కసారి చూడ్డానికి రావయ్యా. నా పిచ్చిగాని దేవుడనేవాడు ఉన్నా పిలిస్తే వస్తాడా? రానివాళ్ళని పిలవడంలో అర్థమేముంది? అయినా రాజయ్య లాంటి ఎందరో రైతుల విషయంలో ప్రభుత్వం చేసింది కరెక్ట్. ఎందుకంటే సచ్చాక వచ్చే పైసల కన్నా బ్రతుకున్నప్పుడు ఇచ్చే మద్దతు చాలా గొప్పది. అలా రైతుల కోసం ప్రభుత్వం ఉన్నప్పుడే మంచి సమాజం ఏర్పడుతుంది. ఆ రైతు గురించి చెప్తుంటే ఇంత బాధపడుతున్నావు, ఇంతకెవర్రా నువ్వు? ఇప్పటి వరకు చెప్పావే రాజయ్య అనే రైతు గురించి. ఆ రాజయ్య కొడుకునే నేను.